రాష్ట్రంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ జన్యు క్రమాల్లో ప్రమాదకర మ్యూటేషన్లు లేవని సీసీఎంబీ సంచాలకుడు డాక్టర్ రాకేష్ మిశ్రా స్పష్టం చేశారు. మహారాష్టలో మాత్రం రెట్టింపు ఉత్పరివర్తనలు ఉన్న ప్రమాదకరమైన వైరస్ ప్రబలుతున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ప్రాథమిక పరిశీలన ప్రకారం ఇది మహారాష్టలో 20% ఉందన్నారు. అసలు డబుల్ మ్యూటేటెడ్ వైరస్ మహారాష్టలోనే పుట్టిందా అన్న కోణంలో పరిశీలన జరుగుతుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో మరోసారి జీనోమ్ సీక్వెన్సీ పరిశోధనలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు రాకేష్ మిశ్రా పేర్కొన్నారు.